అందరికి నమస్కారం. ఇది శివకృష్ణ, మీ ఇంటి స్క్రిప్ట్. ఏం మాట్లాడాలో తెలియట్లేండి, మాటలు లేవు. ఎస్పీబీ సార్ మనతో లేరనే ఫ్యాక్ట్ డైజెస్ట్ చేసుకోవడానికి స్టిల్ ఇట్స్ నాట్ అక్సెప్టబుల్. ఎట్లాంటి మనిషి, ఎలా బతికారు? ప్రతిరోజు మనం పనిలో ఉన్నప్పుడు, మనం ఆఫీస్లో మన ఆఫీసులో వర్క్ చేసినప్పుడు, ఇంట్లో ఉన్న పనిలో ఉన్నప్పుడు, ఆర్ ఎనీ హాబీస్ ఆర్ ఈవెన్ డ్యూరింగ్ స్లీపింగ్ అప్పుడు కూడా ఆయన పార్ట్ లేకపోతే ఇట్స్ అన్ఇమాజినబుల్ అండి. ఈవెన్ ఇప్పుడు కూడా స్టిల్ ఐఎమ్ ప్లేయింగ్ ద సాంగ్స్, ఎస్పీబీ సార్ సాంగ్స్ అండ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. ఆ వాయిస్లో నిజంగా దర్ ఇస్ సమ్ డివైన్ పవర్ అని చెప్పాలండి. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆల్ ద సింగర్స్, ఆయన చేసినంత ఇంపాక్ట్ ఐ డోంట్ నో మిగతా సింగర్స్ చేశారు. బిగ్ దెర్ ఆర్ వెరీ గ్రేట్ లెజెండ్స్ అండ్ విత్ డ్యూ రెస్పెక్ట్ ఎవ్రీ వన్, బట్ ఎస్పీబీ సార్ అది ఏందో ఒక స్పెషల్ ఫీలింగ్ అండి. ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్, అది వీ కెన్ ఓన్లీ ఫీల్ ఇట్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వాళ్ళ లైఫ్లో ఇంపాక్ట్ చేశారండి సార్. పెరిగినప్పుడు ఉన్నారు, వాళ్ళు పెద్ద ఉన్నారు, వాళ్ళు ఇంకా కొంచెం ఏజ్ ఐ మీన్ ఆఫ్టర్ 50 ఇయర్స్ స్టిల్ ఈవెన్ పీపుల్ ఏజ్ అబౌ 70 ఇయర్స్ ఆర్ స్టిల్ లిజనింగ్ టు హిస్ సాంగ్స్, విచ్ ఇస్ ట్రూలీ 16 లాంగ్వేజెస్, ఎన్ని జానర్స్, నియర్లీ 40,000-50,000 సాంగ్స్, డివోషనల్ పాప్ సాంగ్స్, రిథమ్ సాంగ్స్. నాకు జానర్స్ ఐ కెనాట్ నేమ్ ఎవ్రీవే ఎనీ ఆల్ ఆఫ్ దెమ్, బట్ ఒక్కొక్క పాట వింటా అంటే నాకు అసలు మైండ్ బ్లోయింగ్ అండి. ఒక మనిషి, సో అందరిలో మనందరిలో కూడా ఒక స్పార్క్ ఉంటుందండి. మన వీ ఆల్ హ్యావ్ దట్ పవర్. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ టు ఎవ్రీ వన్ అండ్ టాలెంట్స్. అండ్ ఆయన ఆయన లైఫ్ ఒక ఐ థింక్ హీ ఈజ్ అ కంప్లీట్గా బతికాడని చెప్పొచ్చు అండి. ప్రొఫెషనల్ ప్రొఫెషన్ వైస్గా సరే, ఈవెన్ పర్సనల్ ఆయన ఉండే విధానం, ఆయన ఈ షోడ్ అస్ ద వే హౌ టు లవ్ పీపుల్, హౌ టు ఫగివ్. ఒక్కొక్క మనిషి చెప్తుంటే, అది వాళ్ళు చుట్టంలో ఎక్స్పీరియన్స్ చేసి చెప్తుంటే ఇట్స్ ఏం చెప్పాలో తెలియట్లేదు, అంతుందని ఎఫెక్ట్. సో ప్రతి మనిషిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది డెఫినెట్గా, దాన్ని రైట్ వేలో మనము ఛానలైజ్ చేసి మనం మంచిగా యూజ్ చేసే వి విల్ ఆల్సో రీచ్ గ్రేటర్ హైట్స్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అండి. మనం ఏదైనా అనుకోని దాని మీద వర్క్ చేస్తే ఈవెన్ ద యూనివర్స్ ఆల్సో సపోర్ట్స్ యూ అండ్ ఇట్ మేక్స్ దట్ హ్యాపన్ అంటారు. ఆయన సింగర్ కావాలి, నాకు స్పార్క్ ఒక జానకి మేడం చెప్పిన వల్ల సీరియస్గా తీసుకొని తను పాటే జీవితంగా బ్రతికారండి ఆయన. సో మనలో కూడా ఏదో ఒక టాలెంట్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చెప్పింటారు. మీరు బాగా యూ జస్ట్ అనలైజ్ యువర్ సెల్ఫ్, యూ జస్ట్ సిట్ ఫర్ సమ్ టైమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్ యువర్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. అండ్ మీరు ఏ ఫీల్డ్లో స్ట్రాంగ్గా ఉన్నారు, సింగింగ్, యాక్టింగ్, ఆర్ మేబీ స్టడింగ్, ఆర్ రన్నింగ్, స్పోర్ట్స్, ఈవెన్ ఆఫీస్ వర్క్ కూడా, ఏ వర్క్ చీప్ కాదండి. పీపుల్ దోస్ ఆర్ వర్కింగ్ ఆన్ ద రోడ్స్, దోస్ క్లీన్ ద రోడ్స్, దోస్ పికప్ ఆల్ దోస్ ర్యాగ్స్, హీ కెన్ ఆల్సో బీ ద బెస్ట్ ఇన్ హిస్ ప్రొఫెషన్ ఇఫ్ హీ వర్క్స్ హోల్ హార్టెడ్లీ. సో నో ప్రొఫెషన్ ఇస్ చీప్ అండ్ నో ప్రొఫెషన్ ఇస్ గ్రేట్. ఓన్లీ వీ షుడ్ వర్క్ విత్ ద ఫుల్ హార్ట్. ఈవెన్ దోస్ వర్ ద వర్డ్స్ ఆఫ్ ఎస్పీబీ సార్. ఏ పని చేసినా మనసు పెట్టి చేయండి అయ్యా, చాలు అదొక్కటి చాలు.
గివ్ యువర్ 100% అండ్ ద రిజల్ట్స్ విల్ ఆటోమేటిక్లీ ఫాలో అన్నారు. రియలీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. వెంటనే రాకపోవచ్చు కానీ యూ కీప్ ఆన్ పుషింగ్ 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 యువర్ సెల్ఫ్, డెఫినెట్లీ విల్ రీచ్ యువర్ గోల్. ఇప్పుడు ఆ మనిషి మన దగ్గర లేని కారణంగా ఆయన ఫిజికల్గా లేకపోవచ్చు కానీ నేను స్పిరిచువల్ ప్రెసెన్స్ మనం ఇంకా పక్కనే ఉంది. ఈజ్ ఆల్వేస్ అరౌండ్ అస్. లెట్స్ సెలబ్రేట్ హిస్ మ్యూజిక్ అండ్ లెట్స్ లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్. లైక్ ఆయన ఆయన ఫుల్ ఆయన టాలెంట్ని ఫుల్గా యూటిలైజ్ చేశారు. ఆయన చెప్తున్నారు నేను ఇంకా అది కూడా నేను మ్యూజిక్ కూడా నేర్చుకోవాలని. పీపుల్ అ పర్సన్ లైక్ దట్ హూ హ్యాస్ నాట్ లెర్న్ మ్యూజిక్ ఇంత అచీవ్ చేసినప్పుడు వీఆర్ గాడ్ గేవ్ అస్ ఎవ్రీథింగ్, వీఆర్ లైక్ నాట్ ఇన్ ఎనీ వే లెసర్ టు ఎనీ వన్. జస్ట్ మీ మైండ్ సెట్, మీ మైండ్ని మాత్రం యూ జస్ట్ ఫోకస్ ఆన్ ద థింగ్ యూ లవ్ ద మోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎస్పీబీ సార్, మాకు ఎలా బ్రతకాలో చూపించారు. ద టాలెంట్, ద ఎనార్మస్ టాలెంట్ యువర్, థ్యాంక్ యూ ఫర్ డెడికేటింగ్ యువర్ ఎంటైర్ లైఫ్ టు మ్యూజిక్ అండ్ మీ వల్లే మేము ఇప్పుడు ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో కొంతసేపైనా వీఆర్ లిజనింగ్ టు యువర్ మ్యూజిక్ అండ్ వీఆర్ జస్ట్ లెట్టింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్.